ఫ్రెండ్స్ ఎలాంటి టైంలోనైనా మనతో ఉండి మనను ముందుకు నడిపించేవాళ్ళే. పక్షి ఒక రెక్క లేకుండా ఎగరడం ఎంత కష్టమో, మా గ్యాంగ్లో ఒక్కటి లేకుండా మేము ఉండడం అంతకంటే ఎక్కువ కష్టం. ఇప్పుడు అలాంటి ఒక సిచ్యువేషనే మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ బాధే మమ్మల్ని రప్పరిగెత్తేలా చేస్తుంది. అరే చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర కలుసున్నాం, ఒకే స్కూల్, ఒకే కాలేజ్, ఇప్పుడు బీటెక్ అని, డిగ్రీ అని, కొత్త కొత్త కోర్సెస్, కొత్త కొత్త కాలేజెస్, ఇప్పుడు అందరం కొత్త కొత్త ప్లేసులకు వెళ్ళిపోతామా? అరే అదంతా ఏం లేదురా, మనం ఎక్కడున్నా ఏం చేసినా ఏం చదివినా సరే అందరం ఒకటే దగ్గర ఉందాం. అవునవును, రేపు పిల్లలక కూడా ఏం చేసినా అందరం కలిసి చేద్దామా? అరే చరణ్ ఏం మాట్లాడుతున్నా? అరే ఇంద్ర అందరం ఉండడం ఎట్లా కుదిరితే, ఎప్పుడు ఒక డిగ్రీ అంటాడు, ఒకటి బీటెక్ అంటాడు. అవునరా, మనందరం కలిసి ఉండడం అంత పాసిబుల్ కాదనిపిస్తుంది. అయినా విడిగా ఉంటేనే కదరా స్టడీ పైన ఫోకస్ చేయొచ్చు. అరే వీడేంద్రా ఎప్పుడు చూసినా చదువు చదువు అంటాడు. అరే ప్లీజ్ మామా, నాకు పైసలు ఇచ్చే బాబాయ్ ఉన్నాడు కానీ ప్రేమను పంచడానికి కోరలేరు. మీరు కూడా ఎక్కడెక్కడ వెళ్ళిపోతే. సరేరా కలిసే ఉందాం అందరం. ఒక పని చేద్దాం, మనందరం కలిసి ఒక రూమ్ తీసుకుందాం, రూమ్ నుంచి అప్ అండ్ డౌన్ చేద్దాం కాలేజీ. అవునరా డిస్టైజ్. ఓకే మామా. అరే చరణ్ ఏం చేస్తున్నావురా? చికెన్ డిన్నర్ మామా, జస్ట్ మిస్. మన డిన్నర్ సంగతి ఏంద్రా? అరే వీడు ఉన్నాడు కదరా. అరే ఇప్పుడు నేనే ఉండాలి నారా, ఈరోజు మీరు వండుకోండి. అరే వీడు పెద్ద చెఫ్లా వెళ్ళబోతుంది మామా హోలేవాడు. అరే నువ్వు వండుతావారా? లేనిపోయినది కార్తీక్ అని అడుగుదందా. అరే కార్తీక్ విశ్వగాడు ఉంటాంటుండ్రా నువ్వన్నా. సారీరా నాకు రేపు ఎగ్జామ్ ఉంది, ఇంకెప్పుడైనా వండుతా. అరే వీణు 100 మంది కొండమన్నా, మా నలుగురికి కదరా. అరే ప్లీజ్ రా ఇప్పుడు వద్దు. మనం వండుకుందా? అరే నాకు రాదురా. కిందనో మీదనో వాడు వండుకుందా. హలో నాన్న. ఎలా ఉన్నా? అరే బాబాయ్ కాల్ చేయాలరా. నాన్న ఎల్లుండి వరకు సెమ్ ఫీజు కట్టాలి, లేకపోతే ఎగ్జామ్ రాయనియారు. సరే నాన్న. సరే ఎమ్మరా కార్తీక్ డల్లుగున్నా? ఏం లేదురా. మరి ముఖం మీద గట్ల పెట్టిను. ఫోర్ పక్కకు పెట్టి తిండ్రా ఫస్ట్. ఈ కర్రీ నారా ఎవడ తింటాడారా అసలు? ఈరోజు తాగడానికి పైసలు ఎట్లనే మా అయ్యని.
అమ్మా. హలో నాన్న, నాకు పైసలు కావాలి నాన్న ఎగ్జామ్ ఫీజు కట్టడానికి. ఇప్పుడు సేవేవా? ఆ సరే పెడ. మీ నాన్నరా? ఏంద్రా మా అయ్యా, ఎగ్జామ్ ఫీజు అన్నా కానీ పైసలు ఇస్తలేడు, మనం ఎట్లా తాగుదాంరా? అరే లేపిరారా. అరే కార్తిక్ ఇక్కడ రారా. చెప్పరా, గిఫ్ట్ ఎలా ఉందిరా చెప్పు. బాగుందిరా, కానీ ఎవరికి? నా గర్ల్ ఫ్రెండ్కి రా. ఇప్పుడు ఎందుకు అనవసరమైన ఖర్చులు? అనవసరం కాదు మామ, ఇష్టం, లవ్ రా. తన కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది, ఇన్ఫాక్ట్ ఎక్కువ చేయాలనిపిస్తుంది. తను చాలా మంచిది మామ, తను లేకపోతే నా జీవితం లేదనిపిస్తుంది. తను చాలా మంచిది మామ, తను లేకపోతే నా జీవితం లేదనిపిస్తుంది. అరే కార్తీక్, ఏమైందిరా? ఏం లేదురా. అరే రెండు రోజుల నుంచి అడుగుతున్నా, సైకో గండ్లా కనిపిస్తున్నా అడిగేటోని. మా నాన్న ఈ సెంపీ కట్టడం కష్టం అంటున్నాడు రా. అరే మీ అయ్య ఓవరాక్షన్ గురించి నా దగ్గర చెప్పట. ఏం తెలుసా నీకు మా నాన్న గురించి? అమ్మ నాన్నలు అన్నదరా కొడుకువి. అరే కార్తీక్, పోరా నుంచి. అరే ఏమైందిరా, ఏమైందిరా? అరే కార్తీక్ లేవురా. ఏంద్రావా అలా కొట్టేశావు? వాడు మీ నాన్న గురించి అనడం తప్పేరా ఒప్పుకుంటా, బట్ వాడు చాలా మంచోడు మామ. అరే మామ, వాడు ఎంత మంచోడు అంటే వన్ ఫీజు కట్టక ముందే నీకు ఫీజు కట్టేసిండ్రా. ఆ ఫీజు కోసం వాళ్ళ బాబాయ్ ఎంత బాగా తిన్నాడు నాకే తెలుసురా. నువ్వు అని కొట్టేది లేకుండే మామ. సారీరా, నేను కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సిందిరా, సారీ. అవునరా, నా సెంఫీస్ గురించి మీకు చెప్పలే కదా, ఎట్లా తెలుసు? నువ్వు వేసే ప్రతి అడుగు గురించి మాకు తెలుసురా, అయినా నువ్వు చెప్తేనే తెలుసుకునే వెళ్ళి మేము ఫ్రెండ్స్ అలా అవుతాం రా. కాలక్షేపంలోనే కాదురా, కష్టాలలో తోడుండేవాడు నిజమైన స్నేహితులను తెలుసుకున్నా. ఆ టైంలో మళ్ళీ మా హ్యాపీ మూమెంట్స్ అన్ని స్టార్ట్ అయినాయి అనిపించింది. విశ్వ ఆంటీ కాల్ చేసింది. ఏందంటారా? 1 మంత్ అయిందంట వాళ్ళతో మాట్లాడి. నువ్వు ఉన్నావు పోయినావు కూడా తెలుసులే వాళ్ళకి. బిజీగా ఉండేరా, అందుకే కాల్ చేయలే. ఏంది ఇప్పుడు? ఏంద్రా బిజీ, దాంతో మాట్లాడమారా? నీ బిజీ, దానికి ఇంతమంది బీఎఫ్లు ఉన్నారు, ఇట్టం రాది. ఏంద్రా ఒక్కున్న కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంది వదిలేది? అది రేపే వదిలేసిన వదిలేస్తుంది పని, హౌళ్ళగా అనిచేస్తుంది అది మధ్యలో వదిలేసి. అరే నువ్వు కొట్టినా ఏం చేసినా అది వదిలేసి. అరే నువ్వు ఫ్రెండ్షిప్ గురించి చెప్పు, బట్ నా లవ్ గురించి చెప్పే రైట్స్ నీకు లేవు. అవునరా, నాకు లవ్ గురించి తెలియదు కానీ దాని గురించి బాగా తెలుసు. ఇన్ని రోజులు అదే అని చెప్పకుండా వంది గుడిచినావు బే. అరే సాయి, ఏమైందంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిచ్చి పిచ్చి కథలు పడకమను మన చదువు మన. అరే విశ్వ ఆడేర్రా, ఇందాక బుక్స్ పట్టుకొని పైనకి వెళ్ళిండ్రా వాడు. అది చదవనీకా పోయిండవు, ఫోన్ మాట్లాడనీకా పోయిండవు అని తెలుసు. అరే వాడు ఫోన్ ఇన్నే పెట్టేసి పోయిండ్రా. అరే కార్తీక్, ఎగ్జామ్ ఎట్లా రాసినవరా?
బాగా రాసినావు అమ్మా, నువ్వు ఎట్లా రాసినావు? బాడర్రా చిదినమ్మ, జీవితం చిట్టిలో ఒక్కడు కూడా రాలేదురా. అయ్యా ఏమైందిరా, టెక్స్ట్ బుక్ మొత్తం చెప్పుకోమన్నారు, ఒక్కడు కూడా రాలేదురా. రే ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, బ్లాక్ ప్యాంట్ వేసుకొని పోయింది. బ్లాక్ ప్యాంట్ ఏందిరా? వీడి నిన్న మ్యాథ్స్ చిట్లని వైట్ ప్యాంట్లా, ఫిజిక్స్ చిట్లని బ్లాక్ ప్యాంట్లా పెట్టిండు. ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే వైట్ ప్యాంట్ వేసుకోవాలి కదా, బ్లాక్ ప్యాంట్ వేసుకోవడేంది? అందుకే రాలేవారా? నవ్వండ్ర నవ్వండి, విశ్వగాడు ఎట్లా రాసినాక తెలుసుకున్నాక నవ్వుదామా. అవునరా విశ్వగాడేడి? ఏమోరా, మార్నింగ్ నాతో పాటు ఎగ్జామ్ సెంటర్కి వచ్చిండు, తర్వాత కనిపించలేడు. కనిపించకపోవడం ఏమీంద్రా, ఎగ్జామ్ రాసిండు అసలు. ఏమోరా ఏమోయ్యేంద్రా, అడవండి కేస్ సెంటర్ పెట్టుకొని. సింధుకి వాళ్ళ బావతో లవ్ మ్యారేజ్ అంట. ఈరోజు మార్నింగ్ ఆడివ్వడానికి వచ్చి విశ్వ వాళ్ళతో బాగా గొడవ పడ్డాడు. వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు, బాగా కొట్టారు అని. విశ్వవాడు ఎక్కడ తెలీదు, మార్నింగ్ గొడవ తర్వాత కనిపించలేదు. నువ్వేం పెంచుతున్నావు? మీరు వస్తారా నాకు తెలుసురా, బట్ మిమ్మల్ని చూడకుండానే పోతానేమో అని భయంగా ఉండేరా. రే చరణ్, ఏడుస్తున్నావారా? రే కార్తిక్, నీ మంచి స్టేజ్లో వస్తా అనుకున్నారా, బట్ చూడకుండా పోతానేమో భయంగా ఉందిరా. విశ్వ పిచ్చి పిచ్చి మాట్లాడలేదు. మా అమ్మతో మాట్లాడాలని ఉందిరా. విశ్వ ఏమవుతుందా? విశ్వ విశ్వ